హాయ్నా, వెల్కమ్ బ్యాక్ టు మున్నాభాయ్ గేమింగ్. అండ్ ఈరోజు అయితే డే 3 ఆఫ్ వైజాగ్ ట్రిప్. అండ్ మేము ఇప్పుడైతే వనజాంగిలో అయితే ఉన్నామన్న. అండ్ మేము నైట్ క్యాంప్ వేసుకుని నైట్ అంతా చాలా ఎంజాయ్ చేసాం. అండ్ మేము ఇప్పుడైతే ఒక కమాండర్ మాట్లాడుకొని వనజాంగి మొత్తం మౌంటైన్ పైకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ నేను డాలన్న కలిసి కమాండర్ అయితే మాట్లాడేవన్నా. సరే, లాగుద్దేమో, దీని మీద నమ్మకం పెడదాం. సరే, అండ్ ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకటే 12 మంది పట్టగలరని పట్టేయడం. హైగా ఇచ్చిది, దిస్ ఇస్ డే 2 ఆఫ్ వైజాగ్ ట్రిప్. ఇప్పుడైతే మేము అరకు కాదు లంబసింగ్ అయితే వెళ్ళబోతున్నాం, వనజంగి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి జీప్ మాట్లాడుకున్నాం అనమాట, కార్లు వెళ్ళవంట అంత హైట్. సో ఈ భయ్య తీసుకెళ్తా అన్నాడు, దాని భయ కాదు ఎవరు. సో మేము ఈ జీప్ లో వెళ్తాం అక్కడికి. ఒకవేళ వెళ్తే ఎక్కడ వరకు దింపుతాడో సస్పెన్స్ చూద్దాం. ఫాస్ట్ 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 సర్దుకోవాలి, ఫాస్ట్ సర్దుకోవాలి. అరే తల బయటికి పెట్టలేండి, బయట సైడ్ పెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చింగ్చాయ్ సాంగ్ అక్కర్లేదు అన్న, వైపోతాం. మా గోళ ఎక్కువైపోతుంది, మా గోళ కావాలంటే పాటలు still fast as fuck boy slogan illa na parla re re 60 kukkala 60 kadra paadu paadu 60 jangi board vachinu మా. మీకైతే ఇటు అసలు కనిపించట్లా, కనిపించిన తర్వాత లోయే మామ, పడితే డైరెక్ట్ లోయే. కమాండర్ తక్కువ ఉత్తమ డ్రైవర్ అవ్వటం వచ్చా నీకు అంటులేండి. ప్రశాంత్ అన్నా, అన్నా మన డ్రైవర్ రియాక్షన్ తీసుకుందాం ఇప్పుడు ఈ డ్రైవింగ్ కి. అన్నా అన్నా నా కమాండర్ ఏమన్నది ఇచ్చాడా? బాల్ తీసురా. అన్నా పిచ్చ చలిగా ఉందన్నా, ఇంకో కమాండర్ వేసుకొని ఇక్కడ దాకా వచ్చేసాం నాకు తెలిసినంత వరకు. ఓకే, ఒక్క చోట కూడా స్టాప్ పడలేదు మాకు, పెద్ద పెద్ద స్లోపులు వచ్చినాయి తీసుకొచ్చాడు. నాకు తెలిసినంత వరకు 150 rupees ఎంతో తీసుకున్నారు పైదాకా రాటకి. అన్న డ్రైవింగ్ మాత్రం వర్త్ ఇట్, ఎక్సలెంట్. నేను డానీ బయర్సో అంతే పలికాడు, అక్కడ నుంచి మా చరిత్ర మారింది, తిరిగింది. అంత ట్రక్ చేయాలంటే వీళ్ళందరి రియాక్షన్ ఏంట్రా? ఒకటి కాదు రెండు సెల్యూట్లు అన్నకి. నా సెల్యూట్ మా దేవుడు వాళ్ళ. నా పేరు బేర్ కిడ్స్, నేను మా స్నేహితులు ఈరోజు అడవిలో లైట్ వేసుకొని వెళ్ళాలరా అన్న. సేమ్ బేర్ కిల్స్ లానే ఉన్నావు అన్న, కింద చూసుకో, కింద చూసుకోండి, ఎదురు కప్పులు అన్న. ఇక్కడ అంటే నేను ఇది పట్టుకున్నా కదా అని చెప్పి నేను ముందు వచ్చా, దానికి మళ్ళీ ఎవరి నుండి కొంచెం హెల్ప్ ఉంటుంది. సారీ అన్న, కింద పులి పులి అచ్చులు ఏమైనా ఉన్నాయని చూడండి.
అంత ఎవరుడు ఎవడని ఇచ్చారండి బయటికి రాళ్ళు బాగున్నాయి చూసుకుంటా బ్లాగ్ తీస్తున్నప్పుడు మాట్లాడుతావు పాట పెట్టండి పైకి రాది కార్ కొన్ని మంచి నీళ్ళు కావాలి కానీ లేవు కాబట్టి మూసుకొని సపోర్ట్ గా పుల్ల ఇదే పుల్ల ఆ పుల్ల ఇది అంత ఉంది మునబాయ్ స్లిప్ అయ్యారు మునబాయ్ మిస్ చేస్తున్నారు సరేగా అన్న కొండపైకి ఎందుకు ఎక్కుతున్నారు అన్న ఎందుకు వాటర్ ఫాల్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఎవరు చూడదు అందుకే రాంగ్ ఆన్సర్ స్క్రీన్ చేయాలి సన్ రైజ్ చోటకి వెళ్తున్నాం గైస్ కొద్ది పోతేనే సన్ రైజ్ వాటర్ ఉన్నాయి దగ్గర నా దగ్గర చూయింగ్ సెకండ్ స్టేజ్ ఇది తన ప్రయత్నించదు ఒక మెట్టిక్కాడు ఇంకో రెండో మెట్టి దగ్గరలో ఉన్నాడు అన్న ఇక్కడ మూడు స్టేజ్లు ఉన్నాయి అనుకుంటా ఒకటి రెండు మూడు మేము ఫైనల్ స్టేజ్ లోనే దిగాం అనుకున్నాం కానీ అది స్టేజ్ కాదు అది ఫస్ట్ స్టేజా వెహికల్స్ వచ్చే లాస్ట్ స్టేజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక అర కిలోమీటర్ ఎక్కుంటావా పైకి 600 meters ఎక్కుతే అది పరిస్థితి ఇది కానీ మేము ఇక్కడ నుంచి ఆ మూల ఫ్లాష్ లైట్ కనబడతాయి చూడండి మీకు అటు తిప్పురా కనబడతాయి అదిగో కనబడుతున్నాయి ఇంకో కిలోమీటర్ ఉంటదేమో పైకి అది ఇలా పైకి స్లోప్ అది ఎక్కాలి దోలు తీరికొద్ది మా దగ్గర మోటివేషన్ పాటలు ఉన్నాయి స్పీకర్ కూడా ఉన్నాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన ఛానల్ అంటే చేయొద్దు సరే బాధపడతాడు సరే పద మళ్ళీ పైకి ఎక్కేద్దాం పిలు మైక్ లోహి మోహి అక్కడ ఉన్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాడు చిన్నపిల్లాడు వస్తున్నాడు బ్లూ కలర్ హుడీ వేసుకుని వస్తాడు ఎవరికైనా కనిపిస్తే ఇక్కడ తీసి రావాల్సిందిగా కోరుతున్నాడు ఎడిటర్ జ్ఞానేశ్వర్ ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం పద పద బ్రో నీరు బ్రో పద పద ఇప్పుడు వెనక వెళ్తావండి స్లోప్ ఎక్కువ ఉంటే ఏం బ్రో నీరు బ్రో ఆగు స్లోప్ ఎక్కువ ఉంది వెయిట్ చేయండి ఒకసారి వెయిట్ చేయాలి బ్రో మన మన గురించి కింద అందరూ ఆగిపోతారు ఎక్కాలి మీరు చాలా మంది ఉన్నారు కింద లైన్ చూడండి ఈ కింద నుంచి వీడియో సరిగ్గా రాదు నాకు తెలిసి ఇక్కడ నుంచి జస్ట్ ఏదో టార్చ్ కోసం టూ మచ్ స్లోప్ మ్యాన్
కూర్చుపోతుందన్నా అన్నా స్లోప్ 10-45 degrees మామూలుగా లేదన్న ఇదిగో ఇది మీరు కింద చూసే ప్రతిదీ కొండే మామ మామూలుగా ప్రతిదీ కొండే దోలు తీరిపోయింది ఇప్పుడు పైకి ఎక్కడానికి దోలు తీరిపోయింది కిందకి ఎక్కేటప్పుడు ఒక్క కాలు స్లిప్ అయితే పదరా పైకి ఎక్కుదాం దా ఇంకా ఆగితే అవదు మామ లేదు మోహి వాళ్ళు ఆరాడు Guys, finally we did it. అక్కడ మూల నుంచి చూసుకుంటే మీరు విశ్వాస్, రాజ్ బాస్, రాకేష్ గురు, నేను, మీరు అండ్ ఇంకా చింగ్ చాయ్ అందరం ఫ్లాగ్ దగ్గరకు వచ్చాం. ఇదే ఫైనల్ పాయింట్. అదే ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్. పైకి అయితే వచ్చాము ఫైనల్లీ. కొద్దిగా ఆయుష్ని తగ్గాక వాటర్ తాగుతాం అండ్ సన్ రైజ్ గురించి వెయిట్ చేయడం. ఇక్కడ నుంచి ఒక 5:30-5:45 ఆ టైంకి అవుతుంది అనమాట సన్ రైజ్. 6 అవుతుందా? నేను పేరుకి ఇక్కడ దక్షిణాది అడవుల్లో తర్వాత శిఖరం ఉన్నాను. నేను ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి చేయలేదు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మనిషి పదకొండు నుంచి చాలా. ఇది సముద్రం మట్టం నుంచి 3,400 meters ఎత్తులో. ఇది ఎక్కడానికి నానా సంటే ఎలాంటి సాహసాలు మీరు అసలు ఎవడో ప్రయత్నించారు. చాలా రిస్క్. ఓవర్ వెయిట్ ఉంటే ఇంకో నాలాగా కొద్దిగా లా ఉంటే డ్రాప్ అయిపోవడం బట్టి ఈ చీకట్లో సెల్ఫీ ఏమవుతుంది ఆ సన్ రైజ్ తర్వాత? ఇంతవరకు ఎక్కిన తర్వాత నేను ఊహించిన విజువల్స్ లేవు. ఇంకో ఇక్కడ ఎరుపప్పులు అయిపోతుంది. అది మేము నాకు తెలిసి 1.5 kilometers పైకి ఎక్కుండా ఉంటాం. ఏంటి అది కూడా హైకింగ్ మొత్తం. ఏంటి ఎలా స్లోప్? రేపు ఓకే. ఈ రోజు ఇది ఎక్కాం కాబట్టి రేపు బుర్రాకే ఎక్కితే ఎక్కుతాం, లేదంటే ఈ రోజు అయితే అవ్వదు. అది మన వాళ్ళు పాటలు ప్లే చేయడానికి పవర్ బ్యాంక్తో ఛార్జ్ చేస్తున్నారు. రాకేష్ బ్రో డీజే ఇక్కడ డీజే టిల్లు పేరు. కాసేపట్లో ప్రారంభం అవుతుంది ఖచ్చితంగా. ఎవరు అన్నా? ఇప్పుడు అరౌండ్ టైం 5:45 అయింది. మాకు స్కైలో ఆరెంజ్ గా కనబడుతుంది అనమాట. చూడచ్చు కెమెరాలో ఆరెంజ్ కనబడుతుంది. సో సన్ వస్తున్నాడు అని చెప్పి మేము ఇప్పుడు ఆ సన్ రైజ్ ని షూట్ చేయడానికి మీ గురించి అక్కడ ట్రైపాడ్ అయితే అరేంజ్ చేసాం. జ్ఞాని మహా నేను పెట్టాడు నాకు తెలిసి. ఇంకో మనవాళ్ళు ఇక్కడ ఉన్నారు అండ్ అటు సైడ్ ఆరెంజ్ గా స్టార్ట్ అయింది ఈ స్టార్ట్. ఓ అరే ఇక్కడ మనకి నేకెడ్ ఐకి అంత ఆరెంజ్ కనబడలా, లైట్ ఆరెంజ్ బట్ కెమెరాలో ఒరిజినల్ ఆరెంజ్ కనబడుతుందిరా. ఓ టెంపరేచర్ మాత్రం మామూలుగా లేదు మామ. క్లోజప్ వేసుకోండి అన్నట్టు ఉంది. ఎంఎస్ నారాయణ గుర్తున్నాడు. దాని అక్కడ చూడు ఉన్నా బ్రో, అక్కడ చూడండి ఒకసారి కింద అక్కడ ఎవరు కొండ కింద అక్కడ చూడండి బ్రో. ఓకే మీ ఇష్టం.
ఏది బ్రా నగ్గొండు బ్రా టెంటేసుకుంటారా టెంటేసుకోరే ఈ వీడియో కట్టిందిగా చచ్చా ఈ రోజుల్లో మంచితనం కూడా నిజం చెప్తుంటే నమ్మట్లేదు. మోహి బ్రో నా పక్కనే కూర్చుని నన్ను ఫోటోలు తెస్తున్నాడు. జాగ్రత్త అమ్మా కింద అడ్డామంటే దుళ్ళేస్తాం బోల్ లాగా. ఒకటికి రెండుకి వస్తే కిందకి వెళ్ళండి అమ్మా విశ్వాస్ ఒకటికి వస్తే కిందకి వెళ్ళి ఇక్కడ పోయి బాయ్ ఇప్పుడైతే ఫైనల్లీ మేమైతే సన్ రైజ్ అయితే చూస్తాం. వీళ్ళంతా గోల్ గోల్ దుబ్బుతున్నారు పైన అంతా. ఇంకో రాకేష్ బ్రో మైక్ తీసుకొని ఓకే జ్ఞాని బ్రో వీళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు అండ్ నేను కూడా ఫోటోలు బోల్డ్ దిగాను అండ్ మీరు కూడా చూడొచ్చు ఫైనల్లీ సన్ రైజ్ మొత్తం అంతా కనబడుతుంది. చూసి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది కానీ చలే చాలా సాగు దుబ్బేసింది. ఇంకో ఈ గ్లౌజులు మంకీ క్యాప్లు ఈ క్లోజ్ అప్ షాట్లు ఇంకో నీరు కూడా చూడండి ఎలా గ్లౌజ్ వేస్తున్నాడు. ఎస్ అందరూ చేశారు గ్లౌజ్ స్పైడర్మ్యాన్ బట్ ఇక్కడికి వచ్చి అయితే మీకు మీరు కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ నేను వీడియోలో ఎంత చూపించినా అంత చూపించినట్టు ఉండదు ఎందుకంటే పైకి రావడానికి దోల తీరుద్ది అనమాట. అప్పుడే సాటిస్ఫాక్షన్ నువ్వురా మధ్యలో సార్ నేను అక్కడ వచ్చా మైక్ లాక్ ఇంకో రెండు నిమిషాలు అయితే వెనకాల జోబులు పెట్టు నవ్వు బ్రో కొంచెం నవ్వు స్మైల్ స్మైల్ కొట్టాయి 20 రూపాయలు కాపీ అయితే అది ఫోన్ పే గూగుల్ పే అన్ని పే క్యూఆర్ నేను చూపిస్తా దాని మీద కంఫర్టబుల్ గా ఉందన్నా మీరు నా గులాగట్లేదా ఏది ఇక్కడ దిగిపోతే అయిపోయినట్టు ఇంకా ఏదో చేసుకోదింది సార్ బాగా జాగ్రత్త
మా సక్సెస్ఫుల్ అయిపోయింది అయ్యా. ఏ ఇది ఇది ఏముండదు అన్న, ఇది తక్కువే అనుకుంటా. లేదు ఇది మెయిన్ స్లోప్ సైడ్ సైడ్. ఎక్కడైనా కుట్టే గోధుమచ్చ లేదు, గబ్బచ్చ లేదు అయ్యా. నేను అమ్మ నా సాక్స్ తెచ్చుకోపోవడం వల్ల ఎంత కష్టపడాల్సి వస్తుంది అన్న. మార్నింగ్ అయిపోయి సన్ రైజ్ చూసేసి వచ్చాం కదా, ఇంకో అంత ఎత్తు ఎక్కువ. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా దాటం, అప్పుడు ఫ్లాగ్ కనిపించింది. ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ అని అనుకోండి. లేదు ఐ మీన్ రివర్స్ కూడా చూపిస్తున్నా, సో దట్ మీకు మార్నింగ్ వ్యూ చూస్తే ఎస్టిమేషన్ వస్తుంది. మీకు చాలా స్లోప్గా ఉన్నాయి, కొన్ని ఏమో షార్ట్ కట్స్ ఉన్నాయి, ఇలా సైడ్కి ఇలా సైడ్కి వెళ్ళాలి. చూసుకొని ఎక్కడన్నా, అండ్ మెయిన్గా యాంకిల్ ఎవరికన్నా బాగోకపోతే అసలు ఎక్కద్దు. ఉడాల షూస్ కూడా తీసుకొచ్చుకోవద్దు, మంచి షూ అయితే షూ తెచ్చుకోండి, లేదంటే క్రాక్స్ తో పాటు సాక్స్ వేసుకోండి. కంఫర్టబుల్ గా అనిపించింది. మీకు ఎలా అనిపించింది సాక్స్ వేసినందుకు? స్లిప్పర్సా? స్లైడ్స్ కూడా చాలు. స్లైడ్స్ నేను రెకమెండ్ చేయను, ఎందుకంటే ఏదైనా ఎదురు గొప్ప తగిలింది అనుకున్నా నరకం చూసేస్తారు. క్రాక్స్ పర్లేదు, ఐ రికమెండ్ షూ, బట్ అలా పోతే నరకం చూసేస్తారు. చాలా దారుణంగా ఉంది, నడ్డానికి అవట్లా. ఈ కొండ ఎక్కదామా? ఆలోచన ఎలా వస్తుంది రాజుబాస్ నీకు? చూసేదానికి చూసేదానికి బానే ఉంది కదా బ్రో. ట్రెక్కింగ్ వెళ్దాం బ్రో. డ్రైవర్ అన్న అడగాలి ఇది ప్రశాంత్ అన్న. జీప్ తోలి కదా నిజంగా దాని వాటర్ ప్రశాంత్ అన్న. నేను అసలు వచ్చేవాడిని కాదు బ్రో, పైకి ఆ పీక్ పాయింట్ షాక్ అయితే అలా అప్పటికప్పుడే ఎక్స్ప్రెస్ చేయకూడదు షాక్ అయింది. తొప్పులకి వెళ్ళి పూర పని కానిచ్చు అంటే అవన్నీ డొనేట్ చేసే పనులు నేను చేయను అంటాడు. మామ వెళ్ళటం తెలియలేదు మామ, వెళ్ళిపోయాం. కింద దిగటం కూడా సినిమానే, ఈజీగా దిగచ్చు అనుకుంటారేమో. బాబోయ్ అంత వెళ్ళినా వస్తానే ఉందిరా ఇది. అయ్యా వచ్చింది అయ్యా, మన జీప్ సౌండ్ అని పెడితే బాగుండు. నా మీద వాళ్ళకయ్యామ్మా, అరే నువ్వు కాంపు చూసుకోరా బాబు, నీ వల్ల కాదు బాబు అని చాలా చెప్పాను. కాళ్ళు ఉనుకుతున్నాయి మామా, కాళ్ళు ఉనుకుతున్నాయి. గ్రామర్ మిస్టేక్. దీని అమ్మ తోలు తీరిపోయిందయ్యా. ఫైనల్ సాధించాను, ఆనందం తడిసిపోయిందిరా. అసలు సీన్ లోపల మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలనుకుంటా, ఏమన్నా చెప్పాలనుకుంటున్నా చెప్పాలా? జస్ట్ ఐమ్ ఫీలింగ్ హంగ్రీ అంతే. నేను చెప్పనా పీడిపి చాలా మంచిది అన్నా, రకరకాలుగా ఉంది. నేను ముందే ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంది. మున్నాబాయికి చాలా సార్లు చెప్పాను, మున్నాబాయి వినకపోవడం వల్ల తను కూడా థ్రిల్గా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా ఉన్నాడు. చూసారా ఫేస్ లో స్మైల్? సక్సెస్ఫుల్లీ కంప్లీట్. పైనుంచి కింద వరకు మారిపోయింది స్మైల్. Feeling happy, bro.
సంవత్సరం ఒకసారి అక్సెస్ చేయాలి కదా. అండ్ అన్న మనం అయితే ఇప్పుడు వనజాంగ్ నుంచి కిందకి దిగిపోయాం. అండ్ ఇక్కడ నుంచి అరకు వెళ్ళిపోతాం ఇటు సైడ్ నుంచి, చూద్దాం ఏమవుద్దు. లైక్ చేయండి గైస్. అన్న చూస్తానే టైం లేదమ్మా నైట్. యాక్చువల్గా అయితే దీని కింద దింపుతారు కదన్న, నార్మల్గా అయితే దీని కింద దింపుతారు కదా. ఇదంతా నడుచుకొని దిగాను మొన్న. మంచిదే స్ట్రాంగ్ తెలుసుకుంటుందండి. చూసారా కదన్న రోడ్డు ఎలా ఉందో, అది చూడండి అన్న. ఎదరికిద్దాం బ్రో రాజు బ్రో, ఉండ ఖాళీ అంట తీసాను. ఇంకా నీకు బుర్రతనం పోలేదు రెడీ అరకు కూడా ఎట్లా ఉంటుందన్నా? లేదు లేదు, అరకు వేరు. అరకు నార్మల్ ఈ కొండలు అవి ఎక్కడం కాదు, నార్మల్గా ఉంటుంది. ఊరు అంతే అరకు, కొండలు అవి ఎక్కితే ఇది ఉండదు. మొత్తానికి విష రూపాయలు చూస్తున్నాం చాలు. కొత్త కదా అన్న అడిగి బాబు ఇప్పుడు కెమెరామెన్ పీడిపీకి ఇస్తున్నాను. అండ్ అన్న మేము క్యాంప్ వేసిన చోటకి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎక్స్పీరియన్స్ ఎక్కింది అక్కడ సన్ రైజ్ కావచ్చు అండ్ ఈ కమాండర్ రైడ్ కావచ్చు స్పెసిఫికల్లీ. అండ్ ట్రెక్ చేసింది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మేము ఇప్పుడైతే అరకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అరకులో స్టే చేసి అరకులో అక్కడ బుర్రా కేవ్స్ ఉన్నాయి అనమాట. అండ్ బుర్రా కేవ్స్ దగ్గర జిప్ లైన్ ఉంది. సో వాటిని ఎక్స్పీరియన్స్ ఫ్రీ ఫైర్లో జిప్ లైన్ లెక్కే కానీ నేను రియల్ లైఫ్లో ఒక్కసారి కూడా జిప్ లైన్ అక్కలేదు. సో నేను జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి బుర్రా కేవ్స్ దగ్గర ఒకటి ఉందంట, దానికైతే వెళ్ళబోతున్నాం. అండ్ బుర్రా కేవ్స్ కూడా మొత్తం కిందకి దిగి పైకి అయితే ఎక్కబోతున్నాం రేపు. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్ అండ్ వచ్చే వ్లాగ్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ, టేక్ కేర్. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి, సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ ఫ్రమ్ నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్.